వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైల్వే అట్ 24 ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మార్నింగ్ నుంచి ఎస్పెషల్లీ వాట్సాప్ గ్రూప్లో అయితే రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్ అనేది చెక్కర్లు కొడుతుంది. మరి ఎంతవరకు గ్రూప్ డి నోటిఫికేషన్ రైల్వే రిలీజ్ చేసిందా లేదా, మరి ఇది నిజమా కాదా, చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు. సో దాని గురించి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఎస్పెషల్లీ వీడియో చేస్తున్నాను. మరి గ్రూప్ డి నోటిఫికేషన్ 2024 రాబోతుందా, అసలు వచ్చిందా, ఇది నిజమా కాదా అని చాలా మంది సందేహాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మా రైల్వే ఎంప్లాయీస్ ఎస్పెషల్ దీన్ని మరి వాట్సాప్ గ్రూప్లలో అయితే మరీ షేర్ చేస్తున్నారు. మరి దాని గురించి ఎంతవరకు నిజమా తెలుసుకున్నారా లేదా అని ఒకసారి వాళ్ళు కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నంతో ఈ వీడియో మీకోసం అయితే చేస్తున్నాను. ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసినారో వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా మళ్ళీ అదే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ చూసిన ఫ్రెండ్స్ ఉంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రైల్వే అట్ 24 ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్. సో మీరు ఒకసారి మన వీడియోలు కనుక చూసినైతే మొత్తం కంప్లీట్ రైల్వే ఇన్ఫర్మేషన్ తో ఉంటాయన్నమాట. రైల్వే జాబ్ వచ్చిన వాళ్ళతో సక్సెస్ స్టోరీస్ ఉంటాయి, రైల్వే జాబ్ ఏదైనా పేపర్ రాలని పక్కన యూట్యూబ్ ఛానల్ తో కూడా మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి ఏ వీడియో చూసినా కంప్లీట్ రైల్వే ఇన్ఫర్మేషన్, జీడీసీ గురించి కావచ్చు, ఎల్ఈసీ నుంచి కావచ్చు, రాబోయే కొత్త నోటిఫికేషన్ నుంచి కావచ్చు, ఎలాంటి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటాయి, బట్ సాలరీ ఉంటాయని పూర్తి వీడియోతో మనం వీడియో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ కి అందరూ ఆదరిస్తున్నారు. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా గ్రూప్ లో కూడా మన ఛానల్ తప్పకుండా షేర్ చేయాలని మనసు కోరుకుంటూ. మరి ఈ రోజు టాపిక్ ఏంటంటే మనకు వాట్సాప్ గ్రూప్ లో చెక్కర్లు కొడుతుంది కదా, సో రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2024 అని ఒక హెడ్లైన్ తో అయితే వాట్సాప్ గ్రూప్ లో ఒక పీడిఎఫ్ అయితే షేర్ అవుతుంది. మరి ఎంతవరకు ఇది నిజము, మరి ఎంతవరకు ఇది వాస్తవము, మరి ఎంతవరకు ఇది అబద్ధం అనేది పూర్తి వివరాలైతే నేను ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే వాస్తవాలు తెలియాలి, సో వాస్తవం ఏంటనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. మీరు పీడిఎఫ్ పంపించారు కదా, సో ఈ వీడియో ద్వారా కూడా వాళ్ళు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాను కాబట్టి ఈ వీడియోని కూడా మీరు తప్పకుండా మీ యొక్క వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసిన మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో మనకు మామూలుగా వాట్సాప్ గ్రూప్ లో చెక్కర్లు కొట్టినది అయితే ఇది. మరి దీంట్లో చూసుకున్నా మనకు ఏమంటున్నారు అంటే ఆర్గనైజేషన్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రూప్ డి, జాబ్స్ వచ్చేసి 133769 అని అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ 10th అండ్ ఐటీ. సో మనకు రైల్వే ఏముంటుంది, 10th అండ్ ఐటీ అంటే 10th ప్లస్ ఐటీ అనేది కొన్ని టెక్నికల్ పోస్టులకు మాత్రమే. అదేవిధంగా చూసుకుని మనకు పాయింట్స్ మెన్ కావచ్చు, హాస్పిటల్ అటెండెంట్ కావచ్చు, కొన్ని పోస్టులకి టెక్నికల్ అవసరం లేదు. సో అక్కడ ఇది ఫస్ట్ మిస్టేక్ అనమాట, 10th అండ్ ఐటీ అనేది ఫస్ట్ మిస్టేక్. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఓకే, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, పీఈటీ ఉంటుంది, డీబీ మెడికల్, ఇది కామన్ మంచిగా బాగా టైప్ చేసి పెట్టిండు. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది చూడండి, లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి 2022. ఇంతవరకు రైల్వే ఎలాంటి నోటిఫికేషన్ ఇస్తారని కూడా ఇంతవరకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాంటప్పుడు లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఎలా ఇస్తారండి, ఒకసారి ఆలోచించాలి కదా. నోట్ పీడిఎఫ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఏముందని చూడాలి కదా, చూడకుండా డక్క 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 వాట్సాప్ గ్రూప్ షేర్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల కొంతమంది నిరుద్యోగులు కావచ్చు, జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్న వాళ్ళు నిజమే అనుకోని దీన్ని క్లిక్ చేసి దాన్ని మోసపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అందుకోసం ఎస్పెషల్ ఈ వీడియో చేస్తున్నాను. సో లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై ఫిబ్రవరి 2024. లాస్ట్ డేట్ అంటే ఖచ్చితంగా డేట్ ఇవ్వాలి కదా, ఫర్ ఎగ్జాంపుల్ 28, 27 ఉండాలి కదా. మరి ఫిబ్రవరి అంటే ఎట్లా నమ్ముతాం మనం, నమ్మం. సో ఫైనల్గా చూడండి ఇక్కడ వెబ్సైట్ వచ్చేసి stppbs.studyforum.studyfordeams.in. దీన్ని కనుక క్లిక్ చేస్తే ఈ పీడిఎఫ్ ఏవైతే తయారు చేసినాడో వాడి యొక్క వెబ్సైట్ అనేది, వాడి యొక్క సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ వాళ్ళు ఏంటంటే జాబ్స్ సంబంధించినవి, అప్కమింగ్ జాబ్స్ సంబంధించినవి, అట్లా లేకుంటే నోటిఫికేషన్ వచ్చే జాబ్స్ గురించి అక్కడ వాళ్ళ యొక్క పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది 100% ఫేక్ నేను గట్టిగా చెప్తున్నాను. ఎవరైనా దీని గురించి నన్ను అడగాలంటే నాకు కాల్ చేయొచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నా టెలిగ్రామ్ ఛానల్ అక్కడ జాయిన్ అవ్వండి, అక్కడ అడగచ్చు. ఎందుకంటే స్టడీ ఫర్ డ్రీమ్స్ అనేది ఒక వెబ్సైట్ ఉంది. సో దాని గురించి నేను చివరిలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఇక చూడండి ఇక్కడ రిక్రూట్మెంట్ పోస్టెస్ ఇచ్చాడు. సో పోస్టుల సంగతి బాగానే మంచిగా నియమం పోస్టుని పెట్టేసి మస్తు పెట్టేసిండు. 17 పోస్టులు ఏంటంటే 2018-19 నోటిఫికేషన్ వచ్చింది, అక్కడ 17 పోస్టులు ఉంటాయి కూడా ఇచ్చేసిండు. ఏదో నెంబర్ అయితే ఇచ్చేసిండు, దానికి సంబంధించిన ఈ సమ్ కూడా మళ్ళీ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి 137,000 సంథింగ్ అయితే పెట్టేసి మంచిగా పెట్టిండు, బాగానే ఉంది. మరి ఈ గ్రూప్ డి జోన్ వైజ్ అని ఇచ్చిండు. సో మన నోటిఫికేషన్ కనుక మీకు చూపెడతాను, మన రైల్వే అఫీషియల్ నోటిఫికేషన్ ఎలా వస్తుందని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం చేసి ఇట్లా సెంట్రల్ రైల్వే ఆల్ జోన్స్ ఇచ్చిండు, మనకు 18 జోన్స్ ఉంటాయి కదా, 17-18 జోన్స్ ఉంటాయి, అవి ఇచ్చేసిండు. తర్వాత చూసుకుంటే ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కామన్గా తెలుసు, వెబ్సైట్లో కొడితే వస్తుంది, మన అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంటాయి అన్నమాట. ఏజ్ లిమిట్ అవన్నీ ఇచ్చేసిండు, బాగానే ఇచ్చేసిండు. ఇది కూడా కాపీ పేస్ట్ చేసేసి చూడవచ్చు ఇక్కడ, ఇది కాపీ పేస్ట్ 100% కనబడుతుంది కాపీ పేస్ట్ ఇది. నెక్స్ట్ చూసుకుంటే ఇది ఎగ్జామ్ క్రైటీరియా, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, జనరల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, ఇది బాగానే ఉంది, ఇది బాగానే భలే టైప్ చేసిండు. ఫైనల్గా వచ్చేసి ఇక్కడ ఎక్కడ దొరికిపోతుండే అంటే ఇక్కడ చూడవచ్చు మనకు అప్లై ఆన్లైన్ ఉంది కదా, అప్లై ఆన్లైన్ కనుక మీరు క్లిక్ చేస్తే, అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది ఒకసారి చూడండి. ఇది ఎవరిది, స్టడీ ఫర్ డ్రీమ్స్. ఇది ఎవరిది, స్టడీ ఫర్ డ్రీమ్స్. మన రైల్వే వాళ్ళది ఇట్లుంటుందా వెబ్సైట్,
మీరు నా వీడియోలు చూస్తూనే ఉన్నారు. సో ఎప్పటికప్పుడు నేను వెబ్సైట్ నుంచి తీసుకొస్తాను కాబట్టి ఇట్లుంటుంది రైల్వే వాళ్ళది, ఎలా ఉంటుంది రైల్వే వాళ్ళది, ఇలా ఉంటాయి. ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్, ఇది సికింద్రాబాద్ యొక్క బోర్డు అనమాట, సికింద్రాబాద్ జోన్ సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి ఏదొచ్చినా ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎంప్లాయీ నోటిఫికేషన్ కనుక చూసుకుని ఇక్కడ వస్తాయి మనకు. సో నోటీసెస్, రిజల్ట్స్, అదర్ ఆర్ఆర్బీస్, రైట్ టు ఇన్ఫర్మేషన్ మీరు అడగవచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీరు నోటిఫికేషన్ వచ్చిన రాలని డైరెక్ట్ మనం అడగవచ్చు, అడిగే రైట్స్ మనకు ఉన్నాయి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీకు వాస్తవాలు ఏంటి అని చూడాలి. చూసిన తర్వాతనే మీరు ఆ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక్కడ చూడండి మనకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇంకా 2019 సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది, వాటికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు ఎందుకు ఇట్లా మోసపోతున్నారని నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ చూసుకుని మనకు రిక్రూట్మెంట్ ప్యానల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకు క్లారిటీ వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఏంటంటే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ నోటీస్ని చూడండి. సో ఫర్ ఎనీ నోటీస్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, ద క్యాండిడేట్ షుడ్ విజిట్ వెబ్సైట్ ఆర్ఆర్బీస్ ఓన్లీ అండ్ బీవేర్ ఆఫ్ ఫేక్ వెబ్సైట్ put up by unscrupulous elements starts. Any information notice being circulated in the social media regarding RRBs may please be ignored. అంటే వాళ్ళ మీకు ఏ డౌట్ ఉన్న అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూడండి, ఎలాంటి ఫేక్ వెబ్సైట్లో నమ్మకండి, ఎలా ఉంటే వాటిని ఇగ్నోర్ చేయండి అని కరెక్ట్గా ఆర్ఆర్బీ వాళ్ళ వెబ్సైట్లోనే ఉంది. ఇది రిక్రూట్మెంట్ ప్యానల్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నోటీస్ అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీకు ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా రైట్ టు యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రైట్ టు యాక్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చిందా రాలేదు. అవునండి, ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే మాలాంటి యూట్యూబర్స్ ఎంతోమంది వీడియోలు చేస్తారు కదా, మీరు ఎందుకు అలా సిల్లీగా నమ్ముతున్నారు నాకు అర్థం కావట్లేదు. సరే ఇప్పుడు మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి పెడతాం అఫీషియల్ ఎలా ఉంటుంది అనేది. సో ఇది మనకు 2018 వచ్చిన ఒక నోటిఫికేషన్, మన గ్రూప్ డి వచ్చింది 2018 వచ్చింది, 2019 వచ్చింది. బట్ మీకు 2018 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎలా ఇస్తారు మన రైల్వే నోటిఫికేషన్ ఇస్తే ఎలా వస్తుంది అంటే ఇక్కడ మంచిగా మనకు మాకు సింబల్ ఉంటుంది, తర్వాత మన రైల్వే సింబల్ ఉంటుంది. సో ఇక్కడ అశోక చక్రం ఉంది, అశోక చక్రం ఉంటుంది, మన రైల్వే సింబల్ ఉంటుంది, ఇండియన్ రైల్వే అని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అంటే అన్ని బోర్డ్స్ కలిపి మినిస్టర్ ఆఫ్ రైల్వే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ చేస్తుంది నోటిఫికేషన్. ఎలా చేస్తుంది చూడండి, డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ CN02/2018 అంటే 2018 వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట ఇది. ఇది చూసుకుంటే మనకు మ్యాప్ కనుక ఏమవుతుంది, ఇది మనకు 21 రైల్వే బోర్డ్స్ ఉంటాయి. ఆర్ఆర్బీలు ఎన్ని ఉన్నాయి ఇండియాలో, 21 ఉంటాయి. దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇవి ఇక్కడ మీకు కనబడుతుంది అనమాట. ఈ బోర్డ్స్ ఏంటంటే జోన్కి ఒక బోర్డు ఉంటుంది, ఒక్కొక్క కొన్ని జోన్లకు ఎక్స్ట్రా బోర్డ్స్ ఉండడం వల్ల మనకు 21 అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇది మనం చూసుకునే సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క బోర్డు ఎక్కడ ఉంది, సికింద్రాబాద్ ఉంది, ఇక్కడ మీకు కనబడుతుంది అనమాట ఇది. ఓకేనా, సో ఇలా వస్తుంది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఆఫ్ లెవెల్ 1-7 సిపిసి పే మ్యాట్రిక్స్. ఓకేనా, ఇది ట్రాక్ మెన్, ఇగో ఇది గేట్ మెన్, ఇలా ఉంటాయి అనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. సో అశోక్ సింబల్ ఉంటుంది, ఇక్కడ ఇండియన్ లోగో ఉంటుంది, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్, ఇలా రిక్రూట్మెంట్ వేరియస్ పోస్ట్ ఆఫ్ లెవెల్ 1. సో డేట్ ఆఫ్ పబ్లికేషన్ చూడండి, 10th February 2018, డేట్ అండ్ టైమ్ క్లోజింగ్ 12 March 2018 అప్ టు 23:59 అవర్స్. అంటే అక్యురేట్గా ఉంటుంది మనది, ఈ టైం క్లోజ్ అవుతుంటే ఆ టైం క్లోజ్ అవుతుంది. మీరు గతంలో ఇప్పుడు ఇంతమంది చూసిందంటే అలా ఉందా, లేదు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఫార్మేట్ ఉంటుంది, రైల్వే అన్న నోటిఫికేషన్ ఎలా ఉంటే ఒక ఫార్మేట్, మ్యాక్సిమం ఒక 30 pages PDF వస్తుంది అనమాట. సో ఇది 30 pages PDF ఫుల్ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి, ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ స్కేల్ ఆఫ్ ఏ ఎలా ఉంటుంది, ఏజ్ ఎలా ఉంటుంది, స్టడీ ఆఫ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ పూర్తి వివరాలతో ఒక 30 pages PDF అయితే వస్తుందండి. సో మరి మీరు చూసిన ఇంతకుముందు చూసిందైతే ఇలాంటి ఒక ఫోరం అంటే స్టడీ ఫర్ డ్రీమ్స్ అనే ఒక వెబ్సైట్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా చేస్తారనమాట, అన్ని జాబ్స్ సంబంధించిన వాళ్ళకు వెబ్సైట్ క్లిక్ కోసం, వాళ్ళకు యాడ్స్ రావడం కోసం ఇలా చేస్తారనమాట. సో దీని గురించి మనం ఎక్కువ వీళ్ళని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. సో కమింగ్ టు బ్యాక్ వస్తే ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు, ఇంపార్టెంట్ లింక్స్ అని వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ ఇచ్చింది. ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఇండియన్ రైల్వే లింక్ ఇవ్వాలి, మరి ఇచ్చిందా ఇవ్వలేదు. నోటిఫికేషన్ లింక్ అంట, నోటిఫికేషన్ లింక్ ఎలా ఇస్తారు, సో ఇది ఫేకే. గతంలో ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ కూడా వచ్చింది లాస్ట్ వీక్ కూడా, అది కూడా వాట్సాప్లో చెక్కర్లు కొట్టింది. సో ఇవన్నీ అనమాట టెలిగ్రామ్ ఛానల్, అంటే ఇక్కడ క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానల్లోకి మనం జాయిన్ అవుతాము. ఇదంతా కంప్లీట్గా ఫేక్ నోటిఫికేషన్, ఫేక్ నోటిఫికేషన్. సో దయచేసి ఎవరు దీన్ని నమ్మకండి, అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తే మేమే చేస్తాము. సో రైల్వే వాళ్ళు ప్రతి ఒక్క నార్త్ ఇండియన్ యూట్యూబ్స్ అండి ఆగనేగర్ వాళ్ళు నోటిఫికేషన్ వస్తే టకడక చేసేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇలా వివరంగా ఇస్తారు మనకు, ఆర్ఆర్బీ వైజ్ రైల్వే వైజ్ సమ్మరీ ఆఫ్ వేకెన్సీస్ అని వివరంగా ఇస్తారు. సో ఇక్కడ బోర్డు ఉంటుంది, ఏ జోన్ కిందకి వస్తుంది అని చూస్తుంది, తర్వాత అన్రిజర్వ్ కోటా ఎస్సీ ఎస్టీ ఓబీసీ టోటల్ ఎక్స్ సర్వీస్ మెన్, తర్వాత సీసీఏ వాళ్ళు విహెచ్ ఓహెచ్ హెచ్హెచ్ ఇలా ఉంటుంది. కానీ మీరు ఫేక్ నోటిఫికేషన్ అలా ఉందా, సో ఫేక్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చింది, ఓన్లీ యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ టోటల్ ఇచ్చిండు. మరి ఈ సీసీఏ వాళ్ళు ఎటు పేరు, హ్యాండిక్యాప్ వాళ్ళు ఎటు పేరు. సో కంప్లీట్గా నమ్మకండి, వాట్సాప్లో చాలా వస్తాయి. వాస్తవాలు ఏంటి అనేది ఎవరు చేస్తున్నారు ఎట్లాంటి అని కొంచెం చూసి గమనించి నిజంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయితే మేము తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇలా ఉంటుందండి మన రైల్వేది అయితే.
సో రైల్వే నోటిఫికేషన్ సంబంధించి ఇలా ఉంటుంది. సో ఇంత డీటెయిల్గా రాస్తారు, ఇంత డీటెయిల్గా ఇస్తారు, ఏ ఇలాంటి తప్పు జరగకుండా. సో మీరు చూసింది అయితే 100% ఫేక్ ఇది, ఇది 100% ఫేక్. దయచేసి ఈ పీడిఎఫ్ ఏదైతే గ్రూప్లో మీరు షేర్ చేసారో ఆ గ్రూప్లో తప్పకుండా మన వీడియోని షేర్ చేసి వాళ్ళకి కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఎస్పెషల్లీ మా రైల్వే మిత్రులు కూడా మరి ఎందుకో ఈ చూడకుండానే డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చిందని షేర్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా నేను విన్నపం చేస్తున్నాను. సో మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి పక్క వాళ్ళను మనం మోటివేట్ చేసే విధంగా ఉండాలి, కానీ వాళ్ళని డివైడ్ చేసే విధంగా, వాళ్ళని తప్పుడు దోవ పట్టించే విధంగా ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో నేను చెప్పే మాటలు ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమించాలి. కాకపోతే మనం ఏంటంటే మనం ఎంప్లాయ్ ఉన్నాం. సో మన లాంటి ఎంతో మంది నిరుద్యోగులు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎంప్లాయ్ కావడానికి అవకాశం ఉంది. సో వాళ్ళకి మనం సరైన గైడెన్స్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా రైట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తేనే షేర్ చేయండి. అనవసరంగా గ్రూప్లో షేర్ చేసి వాళ్ళని గందరగోళ పెట్టేసి భయభ్రాంతులు గురి చేసుకోకుండా ఉండాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటాను. చాలా మంది ఇప్పటికే జాబ్స్ లేక ఎంతో మంది ఎదురు చూస్తున్నారు బయట నోటిఫికేషన్ కోసం. కాబట్టి మీరు దయచేసి జెన్యున్ ఇన్ఫర్మేషన్ వాస్తవం అనిపించే మీరు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. సో ఒక గ్రూప్లో మినిమం 1000 మంది నుంచి 2000 మంది కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు అదొక్కటి గుర్తిస్తే మనస్ఫూర్తిగా వాస్తవమైన జెన్యున్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మనసు కోరుకుంటాను. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఏ డౌట్ ఉన్నా అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళని చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఇండియన్ రైల్వే ఉంటుంది, మీకు ఇండియన్ రైల్వే చూడొచ్చు, ఇండియన్ రైల్వే పోర్టల్ ఉంటుంది. ఇక్కడ కూడా క్లిక్ చేసి మీకు ఏ విషయమైనా ఇక్కడ నోటిఫికేషన్ వస్తుందండి. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా నోటిఫికేషన్ ఇక్కడ మీకు అప్డేట్ ఇస్తారు. సో ఇక్కడ మనకు జోనల్ రైల్వేస్ ఉంటాయి, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఉంటాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అన్నీ ఉంటాయి. ఏదంటే తెలుసుకోవచ్చు. సో మీరు ఎలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. ఒకవేళ వస్తే ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వస్తాయి. అఫీషియల్గా కొంతమంది యూట్యూబర్స్ కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి జెన్యున్ ఇన్ఫర్మేషన్ నమ్మండి. సో వాస్తవాలు ఏంటో తెలుసుకొని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే మనసుకు కోరుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మన ఛానల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి Railway24 అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఒకసారి మన వీడియోలు చూడండి, ఎలాంటి వీడియోలు చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం. ఎస్పెషల్ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థుల కోసం మనం వాళ్ళకు ఒక ధైర్యంగా ఉండాలి, వాళ్ళకి మంచి వీడియోలు తీసుకురావాలని ఒక కాన్సెప్ట్తోనే మనం వీడియోలు చేస్తున్నాం కాబట్టి సక్సెస్ అయిన వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ ఏ విధంగా వాళ్ళు చదివారు, అంటే యూట్యూబ్లో వీడియోలు చూసి జాబ్ కొట్టిన వాళ్ళు ఒకరు ఉన్నారు, వ్యవసాయం పనులు చేసుకుంటూ జాబ్ కొట్టిన వాళ్ళు ఒకరు ఉన్నారు, జాబ్ రాదనుకొని ప్రైవేట్ జాబ్ చేసిన వాళ్ళు ఉండి మళ్ళీ జాబ్ రాగానే జాయిన్ వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కూడా మన ఛానల్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసి మనసుతో కోరుకుంటూ నేను మీ కడకం నరేష్, రైల్వే జాబ్ ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ.